ముహూర్తం 11 నుంచి 11:30 11:30 దాకా ఉంది. అంచేత టైం ప్రెషర్ లేదు. కొంచెం అటు ఇటు ఆలస్యమైనా అంటే టెక్నాలజీకి ముహూర్తం ఏంటని చాలామంది అంటారు. బట్ భారతదేశంలోనే టెక్నాలజీకి ముహూర్తానికి రెండింటికి లంగర్ పెట్టి నడుపుతూ ఉంటాం. సో లేదు 11 నుంచి 11:30 దాకా ఇప్పుడైనా చేసుకోమని మన దుర్గ గుడి చెప్పారు. అప్పుడైతే అమ్మవారి ఆశీర్వాదాలు సంపూర్తిగా ఉంటాయని. మామూలుగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఇదే, కొబ్బరికాయతో ఆఫీస్ మొదలు పెట్టడం, హారతులు ఇవ్వటం, గుమ్మడికాయ కట్టడం దిష్టి. మీరు హైదరాబాద్లో మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో నిత్యం జరిగే కార్యక్రమం ఇదే. వాస్తు హోమం కూడా చేస్తారు వాళ్ళు. ఇదిగో అవి వస్తుంటాయి పోతుంటాయి, పాపం వాళ్ళు వేయాలి కదా, వాళ్ళు ఏదో జీవనోధారం కావాలి కదా వాళ్ళకి, మనం అడ్డుపడగలం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఈ చిన్న చిత్ర ఏమిటి చెప్పు, ఆగుతాయా? నేను కేసు పడకపోతే నేను సర్ప్రైజ్ అయ్యిండేవాడిని. పడిందని మీరు చెప్పడం నాకేం సర్ప్రైజ్, చెప్తా. ముందు ఎగ్జామినేషన్ ముందు లీక్ ఇచ్చినట్టు నన్ను అడిగితే ఆయన వైపు చూపిస్తాడు, ఆయన అంటే నన్ను నా వైపు చూపిస్తాడు, ఇన్ బిట్వీన్ ఉందన్నమాట. ఆయన చెప్తా. నిజంగా నేను చేయట్లేదు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవాళ అసలు క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా తావు లేకుండానే వివరణ కూడా ఉంటుంది, అది కూడా మీరు చూస్తారు. ఆ తర్వాత ఏదైనా ఉంటే ఇష్టాగోష్టిగా నేను లైవ్లో చెప్తాను క్వశ్చన్ ఆన్సర్స్. ఎక్కువ సమావేశాలు పెట్టడం, తక్కువ పని చేయటం అన్న అంటే పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ మాట్లాడటానికి కాదని నేను నిజంగా కూడా నమ్ముతాను. మై వర్క్ ఈజ్ నాట్ హియర్, ఐ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్ అండ్ వర్క్. కానీ నేను ఫీల్డ్కే పెడుతున్నాను ఎక్కువ, మీరు చూశారు కదా, జిల్లాలకే వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జిల్లాల వెంటే పెడతాను. యాక్షన్ జరిగే వరకు మనం జిల్లాల్లో ఉంటే ప్రభావం ఉంటుంది, కానీ ఇక్కడ కూర్చుని చేస్తే వస్తున్నారా? ద్వేది గారు బయలుదేరారా? ఆయన స్టార్ట్ అదర్వైజ్ ఈ లోపల మీరు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయనే వచ్చారు అప్పుడే లాంచ్ టైంకి అప్తారు.